BTS News Managing Director Mohammed Taufik. పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం గుండారం గ్రామంలోని తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై గ్రామసభ నిర్వహించారు. 30 రోజుల పాటు గ్రామసభ నిర్వహించాలన్నారు. అలాగే గ్రామ పంచాయతీ నుండి 3 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. 1 సీనియర్ సిటిజన్గా మహిళా మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుకర్, గ్రామ సర్పంచ్ ఓదెలు, ఎంపీపీ రాచకొండ లక్ష్మి ఊసుట్లేడు. ఎప్పటి నుంచి హైదరాబాద్ ఉంటుండ్రు, హైదరాబాద్ ఉండుకుంటూ కూడా ఇవాళ గ్రామాలలో ఏం జరుగుతున్నాయో ఇవి స్వయంగా ముఖ్యమంత్రి గారు రాసింది, ఇది ఎవ్వరు రాయలేదు. చాలా ఇటువంటి లిస్టులు వచ్చేటి ఎవరు రాస్తారంటే అధికారులు రాస్తారు. అధికారులు రిపోర్ట్లు తయారు చేస్తారు. అధికార రిపోర్టు లాస్ట్కు ముఖ్యమంత్రి గారు చూసి సరే మంచిది అంటాడు, 1-2 మార్పులు చేర్పులు చేస్తారు. కానీ ఈ ప్రణాళిక స్వయంగా ముఖ్యమంత్రి గారు తయారు చేసింది. అంటే ఆయనకి ఇవాళ గ్రామాలలో ఏం జరుగుతుందో సూక్ష్మమైన అన్ని రకాల అవగాహన ఉన్నది ముఖ్యమంత్రి గారికి. ఈ 30 రోజుల ప్రణాళిక కన్నా ముందు, చట్టం కన్నా ముందు, ఒకరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీసులో కూర్చున్నప్పుడు అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన కేటీ రామారావు గారు ఉండే, కేటీఆర్ గారు, ఆ రోజు సర్పంచులకు ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉండాలి, ఏ విధమైనటువంటి నిధులు ఉండాలి అనేది ఆ రోజు చర్చ పెట్టి ఆ చర్చ 2018లో చట్టం తయారు చేసింది. ఏ పని కూడా మొదలు కావాలంటే అంత ఆశామాషి ఉండదు. కనుక పూర్తిగా తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరగాలి, తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉండేటివి అనేది అన్ని విషయాలు తెలిసిన ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళిక తయారు చేసారు. ఇది చాలామందికి నచ్చది. ఇప్పుడు ఇక్కడ మా మెప్పుడివో గారు మొదలు పెట్టాగానే మా లక్ష్మి మళ్ళీ 4 పైసలు వెళ్తారు, నువ్వు 30 రోజులు పని చేయమంటే అంటే ఇంకెళ్ళి మొదలే పెట్టింది. అంటే ఎంతసేపు అందరికి ఏముంటుందంటే ఇలా గ్రామసభకు రావాలంటే కూడా నాకేమిస్తో చెప్పు. ఎంతసేపు అడుగుడే ఇచ్చుడు లేదు. ఇదే దురదృష్టం. ఒకప్పుడు నా గౌన్లోలు కావచ్చు, నా తాపోలు కావచ్చు, నా కుమ్మరోలు కావచ్చు, కమ్మరోలు కావచ్చు, చెప్పండ కులాలు కుల వృత్తులు గ్రామాలలో వరదలినప్పుడు ఈ అడుక్కునేది లేకుండే. ఈ అడుక్కునేది ఎప్పుడు మొదలైంది? మన కుల వృత్తులు క్షీణించిపోయి గ్రామాన్ని వదిలిపెట్టి అందరు సూ పెట్టు దిగు చూద్దామంటే వాళ్ళు మంత్రికి పోదామంటారు, వాళ్ళు పెద్దపల్లి పోదామంటారు, వాళ్ళు కరిమేర పోదామంటారు. ఆ కరిమేర పోయిన బతుకు మంచిగా లేదు, మన ఊర్లోనే మంచిగా ఉన్నది. కనుక ఇవాళ ఈ ప్రణాళికను మనం అమలు చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరే కథానాయకులు కావాలన్నారు ముఖ్యమంత్రి గారు, మీ చేతుల్లోనే ఉన్నది మీ గ్రామం అన్నారు. అవ చెప్తానేది బాయికి పొక్క పొడతాడు, మురుగు నీళ్ళని బాయిగా కత్తాని అన్నారు. ఇటువంటి చెట్ట పనులు చేసే వాళ్ళు ఉంటారు, దొంగలు కళ్ళమంట దూరం వాళ్ళు ఉంటారు. గవే ఊర్ల చర్చ కావాలని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను ఇది ఎందుకు సంతోషపడుతున్నా అంటే మీ గొండారం గ్రామాన్ని కూడా సర్పంచ్ గారు చాలా విషయాలు చెప్పినారు. ఈ గుండారం గ్రామంను నే మంత్రిని మట్టిలో పుట్టి మంత్రికి ఏ విధంగా అయితే చేసిందో ఈ గ్రామాన్ని కూడా అదే విధంగా చేస్తానని మీ ఊళ్ళో నేను గెలిచిన రోజు చెప్పాను. గెలిచిన రోజు చెప్పినా ఇక్కడ డ్రైనేజ్ పెద్ద పెద్ద డ్రైనేజ్ పోతుంది, ఆ సమస్య ఉన్నది. అక్కడ సబ్ స్టేషన్ పక్కకు భూమి ఉన్నది, ఆ భూమి సమస్య కావాలి. ఆ వారు చెప్పినట్టు ఆ కాలేజీ కాడ మనకు ఒక మంచిగా కూర్చోవడానికో దానికో దీనికో అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలనుకున్నాం. మేము మనం గుండారం రిజర్వాయర్ను మంచి పిని ట్యాంక్ బండ్లాగా బతుకమ్మలు వేసుకోవడానికి అక్కడ మనం దాన్ని వాడుకోవడానికి తయారు చేసుకోవాలనుకున్నాం. ఇవన్నీ అనుకున్నాం, గోయిల్లో అవన్నీ రాసి ఉన్నాయి. మీరు నాకు ఇక ఇది రాసిన ప్రకారంగా కాగితం తీసుకొచ్చి మీ సర్పంచ్, మీ ఎంపీ అమ్మ, మీ ఉప సర్పంచ్, మీ వార్డు సభ్యులు ఇచ్చే ఎట్లెట్ల డబ్బులు వస్తుంటే అట్లట్ల నేను డబ్బులు ఇస్తాను. ప్రభుత్వం ఒదిక్కిస్తుంది, నేను ఒదిక్కిస్తా, మీకు 2-3 రకాలుగా డబ్బులు వస్తాయి. ఎంత బాగా అవుతుంది గ్రామం ఒకసారి ఆలోచన చేయండి. మేము మంత్రిలో చేసినాం,
నిన్న మా సర్పంచ్ సాబ్ కూడా ధర్నా చేసినట్టున్నాడు. పెద్దపల్లిల ధర్నా ఎవరు చేస్తారు? మనకు ఊరు మీద ప్రేమ ఉన్న వాళ్ళు చేయరు. నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను ముఖ్యమంత్రిని కాదు నేను సేవకుని అన్నాడు. స్వయాన ముఖ్యమంత్రి, నేను సేవకుని అంటున్నాడు. సేవకుని అంటే మనం గ్రామాలలో ప్రజల ఓట్లతో గెలుస్తాం కనుక ప్రజలకు సేవకులుగా ఉండాలి. మీ అందరికీ నేను ఇవాళ ఈ సభాముఖంగా చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, నేను మంచిలో నా భార్య సర్పంచ్ కాకముందు ఇద్దరు సర్పంచ్లు వెంబడి తిరిగి వాళ్లకు వాళ్ళ గెలుపుకు సహకారం గెలిపించినంత సిపాయిని కాదు కావచ్చు, కానీ వాళ్ళ గెలుపుకు కృషి చేసిన గ్రామ పంచాయతీ సపాయలకు నెల నెలకు జీతం ఇవ్వన్నా ఇద్దరు సర్పంచ్లు ఇయ్యలే. నేను ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ సపాయల గురించి నా తపన ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో పిల్లి చచ్చిపోతుంది, మన ఇంట్లో కుక్క చచ్చిపోతే సపాయని వెళ్తాం మనం, కానీ మనం దియ్యం. ఎందుకంటే మురుగు వాసన, అప్పుడు ముడితే ముట్టుడు, ఇగో ఇటువంటివి ఉంటాం. చేసేది ఎవరు చేస్తారు? సపాయలు చేస్తారు. వాళ్ళకు మంచి జీతాలు ఉండాలని కోరుకున్నాం. మంత్రిలా ఇద్దరు సర్పంచులు చేయలే, నా భార్య సర్పంచ్ అయినాక నెల నెల ఎంపీడీఓకి ఎట్లా జీతం వస్తుందో సపాయల్లో కూడా అట్ల జీతాలు 5 సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళు చేసి చూపించిన. ఆ తర్వాత మీ అందరికీ మంత్రితో సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక అర్ధ గంట నీళ్ళతో ఎక్కువ నా భార్య సర్పంచ్ అయినాక 2 పూటల నీళ్లు పెట్టినాం. అంతేకాకుండా చెత్త బయట ఎట్లా పడదట్టునే వారేసేది. ఆ పేద కుండీలు ఉండేటి, సిమెంట్ కుండీలు ఉండేటి, ఆ కుండీలలో అల్లు తీసుకొచ్చి చెత్త వారేస్తే ఆవులు బర్రెలు అలా తీసి మూతి పెట్టి తింటే అలా మనం వాడిన సిరంజీలు సూదులు గీదులు ఉంటాయి వీటికి అన్నిటి కుచ్చి పాపం ఆవులు రక్తం పోయి మొత్తం ఇట్లా తిరిగేది. రోడ్ల మీద పందులు తిరిగేది, అవి తీసేసినాం. వృక్షాలు పెట్టినాం, డబ్బాలు ఇచ్చినాం. మేమే మా సొంతంగా జేబుల నుంచి పైసలు పెట్టి డబ్బాలు ఇచ్చినాం. మంచి చెట్లు పెట్టినాం. ఎందుకు పెట్టినాం? అక్కడ పుట్టినాం, అక్కడ పెరిగినాం, అక్కడ గోళీలు ఆడినాం, అక్కడ కోతికొమ్మ ఆడినాం. కోతికొమ్మ ఆట కార్యక్రమ గ్రామ అధ్యక్షులు మిత్రులు కూడా చెప్తున్నది 10 మందికి రాలేదు. వస్తాయా రావా కఠినంగా చెప్పాలి. ఉద్యోగస్తుడు కొడుకు ఉంటాడు, బిడ్డ ఉంటారు, వాళ్ళకు రావు. కానీ వాళ్ళు వినరు. మీరు చెప్పదామంటే మిమ్మల్ని తిడిచమంటారని మీరు చెప్పరు. కనీసం పక్కోళ్ళ తట్టుని చెప్పాలి. వాస్తవం కూడా తిడతారు మిమ్మల్ని. నీ మను నీములు ఏమవుతుందని సర్కార్ నుంచి చెప్పితే తప్పేందని మిమ్మల్ని తిడతారు. ఎంపీడీఓతోటని ఎవరితోటని చెప్పాలి కరాఖండిగా. ఈ లొల్లు ఉండొద్దు కనుక దయచేసి ఈ 30 రోజుల ప్రణాళికలో సర్పంచ్ గారు ఇప్పటికే కోఆప్షన్ సభ్యులను వేసిరని చెప్తా ఉన్నారు. ఆ కోఆప్షన్ సభ్యులు కాకుండా 15 నుంచి 30 మంది వరకు ఒక్కొక్క కమిటీ 4 కమిటీలు లేదని చెప్పినారు ఎంపీడీఓ గారు. 4 కమిటీలలో వేయండి. ఎలక్షన్లు వస్తేనే చాలామంది వస్తారు. మొన్న సర్పంచులు నిలబడ్డలు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ పిలవాలి. మళ్ళీ ఓట్ల ఖర్చులు కాదు నాయన, ఇప్పుడు ఊర్లో పనిచేయాలి, ఓ ఈ గ్రామ కమిటీలలో ఉండాలి అని చెప్పాలి. ఎంపీటీసీ ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా పిలవాలి. ఓట్లు అప్పుడత్తేనే సిపాయి మాటలు చెప్పుడు, ఓట్లు అయినాక కథ వెళ్ళిపోడు, మళ్ళీ అద్దాం అప్పుడు నోట్లో కోట్లో పట్టుకొని అద్దాం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలవాలి మీ ఊరోళ్ళు. వాళ్ళతో చర్చ పెట్టాలి, వాళ్ళని కూడా కమిటీలలో వేయాలి. వేసి వాళ్ళతో కూడా పనులు చేయించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చాలా విషయాలు ఇలా పొందుపరిచి ఉన్నది గవర్నమెంట్. ఎవరైతే సేవకులుగా ఉండాలనుకుంటారో ఇది మంచి అవకాశం. సర్పంచ్ గారికి కూడా ఇది ఒక మంచి అవకాశం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే ఊరుకు పెద్ద సుంకర్తో సమానం. సర్పంచ్కి కులం ఉండద్దు, సర్పంచ్కు పార్టీ ఉండద్దు, సర్పంచ్కు మతం ఉండద్దు. సర్పంచ్కు ఊరుతోటే సంబంధం, ఊరు బాగుతోటే సంబంధం ఉండాలి, తప్ప వేరేది ఉండదు. ఉండొచ్చు కాక సర్పంచ్ ఇద్దరు ముగ్గురు పోటీ చేయొచ్చు, కానీ గెలిచిండ్రు. నేను చెప్పేటి వాస్తవాలు చెప్తున్నా. నా భార్య కూడా మంత్రిలో సర్పంచ్ అయ్యే వరకు ఎవడైతే ఆన్ పార్టీ వాడు ఉంటాడో సర్పంచ్ వాళ్ళ ఇంటి ముట్టిన లైట్ పెట్టేది. మేము పార్టీలు చూడలే, కులం చూడలే, ఎక్కడ స్టాప్ ఉంటే అక్కడ లైట్ పెట్టినాం. బ్రహ్మాండంగా లైట్ సౌకర్యం కల్పించినాం, చెత్త సాఫ్ చేయించినాం, బ్రహ్మాండంగా ఇటువంటి పనులు చేసినాం. కనుక నేను సర్పంచ్ గారిని కూడా చెప్తున్నా, మీ గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు ఇలా రాసుకునే అవకాశం ఉన్నది. మాకు కూడా అమితమైన ప్రేమ ఉన్నది మీ ఊరు మీద. ఈ ఊరును బాగు చేయాలనేది
ఇంకా మీరు ఇండ్లు కూడా అడిగినారు, ఇండ్లది కూడా ప్రణాళికలు ఒకటొకటి మొదలవుతున్నాయి. ఈ 30 రోజుల ప్రణాళిక గ్రామ పంచాయతీలు అయిన తర్వాత రేపు మన మండలాధ్యక్షురాలకు ఏం పని ఉంటుందో రేపు ఆమె కూడా పని చెప్తాం, నాకు కూడా ఇంకా పని చెప్తాడు ముఖ్యమంత్రి. ఇంకా నాకు పని మొదలు కాలేదు, పాత పద్ధతుల్లో పనులు ఉన్నాయి కానీ కొత్తగా జిల్లా పరిషత్లు ఏం పని చేయాలి, మండల పరిషత్లు ఏం పని చేయాలి అనేది మాకు కూడా కొన్ని ప్రణాళికలు వస్తాయి. ఆ తర్వాత మేము కూడా పనులు మొదలు పెడతాం, మాకు కూడా పనుల బాధ్యతలు అప్పచెప్తారు. కనుక ఎవరి పని వాళ్లకు ఉంటుంది. కనుక మీరు ఎంతసేపు అడుగుడమే నేర్చుకున్నాడు కాదు, ఈ గ్రామంకు మన ఊరుకు మనం ఏ విధంగా సేవ చేసుకోవాలనే దానికోసం కూడా మీరు ఒక ఆలోచనకు రావాలి. గుండారంలో ఒకరోజు రోడ్ ఓపెనింగ్కి వచ్చినాం, ఏడా మన మంత్రి గారు వచ్చి రీటల్ రాజేందర్ గారు, ఆ రోజు కాలేజీ ఓపెనింగ్ దేనికోసం వస్తే ఆడవాళ్ళు అడ్డం వచ్చారు, ఆడవాళ్ళు అడ్డం వచ్చి అన్నకు అడ్డం రాగానే రోడ్డు చూపిస్తే రోడ్ వేయించిండు అన్న, అన్న రోడ్ వేయించిండు. రోడ్ వేయించినాక రోడ్డు వేసిన తర్వాత ఒకరోజు ఓపెనింగ్కి వచ్చినాం మేము, మీరు ఎవరు అన్నారో లేదో ఆ రోడ్ ఓపెనింగ్కి వచ్చినాం. ఏది మన గుండారం ఓపెనింగ్, గుండారం మన చెరువుపోయే రోడ్ ఓపెనింగ్కి వచ్చినాం. వచ్చినప్పుడు అన్న వచ్చే వరకు నేను ఆడ నిలబడి ఉన్నా, ఒక పిల్లగాడు వచ్చింది మా బాలన్న లెక్కనే ఉన్నాడు యంగ్గా, పిల్లగాడు వచ్చింది వచ్చి సర్పంచ్ సార్ మా గట్టాలను పెట్టుకొని ఓ తిట్టుడే తిడతాండి, ఏది కరెంటు లైట్ లేదు, మోరి షాప్ లేదు, అది లేదు ఇది లేదని ఆయన ఆ పిల్లగాడు అక్కడ మాట్లాడుతున్నాడు. అరే ఇంత మంచి రోడ్ వేసినాం, ఒక మాట మీద 1 కోటి చిల్లరనో ఏమో రోడ్డుకు, ఎవరైనా అత్తే అన్న మంచి పని చేసిండు రాజేంద్ర అన్నకు నేను కూడా దండెత్తానాలి కానీ ఏందే బాబు నువ్వు ఇల్లు లేదు నీకు అత్త ఏందని నేను అడిగిన ఆయన, అట్లేంది ఇట్లేంది మోరు లేదు ఆయన అడిగిన, బాబు సరే మోరు లేదు లైట్ లేదు ఏం చదువుకున్నావన్న, డిగ్రీ చదువుకున్నా అన్నాడు. డిగ్రీ చదువుకున్నా అంటే మీ ఇల్లు ట్యాక్స్ కట్టినావా అని అడిగిన, మేము ఎందుకు కడతాం ట్యాక్స్ కట్టలేదు ఏం లేదంటాను, అర్థమైందా, ట్యాక్స్ కట్టడాట నల్ల బిల్లు కట్టడాట, కానీ సర్పంచ్ని మాత్రం నిలదీస్తాడు. లైట్ ఏది, మోరి షాప్ ఏది, నీళ్ళవి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇది నేర్పేయలేదు చాలామంది. ఇల్లు ట్యాక్స్ కట్టాలి, నీళ్ళ ట్యాక్స్ కట్టాలి. రేపు మీ సర్పంచ్ సాబ్ వస్తాడు, సర్పంచ్ సాబ్ నిన్న ధర్నా నాకు వ్యతిరేకంగా చేసిండు, కానీ నేను ఆయన గురించి అబద్ధాలు చెప్పదు ఇక్కడ, నేను చెప్పే మనిషిని కాదు, వాళ్ళు మీ ఇతరులు చూసుకుంటాం వేరే కాడ. కానీ ఇప్పుడు మళ్ళా రేపు నేను ట్యాక్స్ వసూలుకు వస్తాడు, ఏ సర్పంచ్ సాబ్ నా జెండా కప్పుకోలేదని అబద్ధం చెప్పిపోను నేను, నేను అసలు పని చెయ్యా, రేపు ట్యాక్స్ వసూలు చేస్తాడు మీకు కోపం వస్తుంది, ఆయన కోసం వసూలు చేయడు. ఇవి గ్రామ సభలో ఎంత డబ్బులు వస్తాయి, ఎంత ఖర్చు పెట్టాలనేది ముఖ్యమంత్రి గారు రేపు రాయమన్నాడు. రేపు ట్రాక్టర్ ఇస్తారు మీకు, ట్రాక్టర్ ఇస్తే ఇప్పుడు మా సర్పంచ్ సాబ్కు నచ్చలేదు, ట్రాక్టర్ ఇస్తే అనుమతి ఇచ్చినామని మా ఎంపీడీఓ గారు అనుమతులు ఇస్తామని చెప్తున్నారు, 8,000 రూపాయలు సఫాయులకు జీతాలు ఇచ్చిన దానికి అనుమతి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు అనుమతే లేకుండే ఉద్దేశం ఏంది, గ్రామ పంచాయతీ సర్పంచు ఆ ఊర్లో ఏదైనా పని చేసుకుందామంటే కూడా ప్రభుత్వం నుంచి నిబంధనలు ఉంటాయి, సర్పంచ్ ఇంత మేరకు పనిచేయాలి, ఎంపీ ఎంత మేరకు పనిచేయాలి అనేది నిబంధనలు ఉంటాయి. ఇవాళ నిబంధనలు తొలగించి దానికోసం అనుమతులు ఇస్తున్నది ప్రభుత్వం. కనుక రేపు మీరు నల్ల బిల్లులు కూడా కట్టాలి, ఏ మేము కట్టపో నల్ల బిల్లు లేదు కావచ్చు, ఇంకా నల్ల బిల్లు ఏం పెట్టలేదు కదా, ఇప్పుడు మిషన్ పగిలితే నల్ల లేదు, నల్ల బిల్లు అయితే లేదు, ఇల్లు ట్యాక్స్ అయితే ఉన్నది, గర్ ట్యాక్స్ అయితే కట్టాలి. వాళ్ళు వస్తున్నారు కనుక ఇవన్నీ కూడా ఉంటాయి. దయచేసి మనకు ఏదైతే అడుగుడు వస్తుందో మనం జవాబు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఈ ప్రణాళికలు ఇవాళ 30 రోజుల ప్రణాళికలలో మీ గ్రామంలో ఎంపీపీ గారు ఇక్కడే కూర్చోవాలి, ఎందుకంటే ఈ ఊరిని మనం బాగా చేస్తాం అందం కనుక మా పాత ఎంపీటీసీ గారు, పాత సర్పంచులు అందరూ కూడా ఇలా కమిటీ మెంబర్లు ఉండాలి. ఎవరెవరు చెట్లు పెంచేదాంట్లుంటారు, ఎవరెవరు డప్పు యాడ్లలో ఉంటారు, ఎవరు తీగలు తొలగించి లైట్లు పెట్టేదాంట్లుంటారు, ఇట్లా 4 కమిటీలు ఉన్నాయి. ఎవరు బడ్జెట్ అంటే ఆర్థిక వనరులు సేకరించడం కోసం ఖర్చు పెట్టడానికి కోసం ఇట్లా 4 ఉన్నాయి, 4 కూడా అలా మనందరూ కూడా మీరు ఉండాలి. సర్పంచ్ గారు కూడా మాజీ సర్పంచ్లను, మాజీ ఎంపీటీసీలను, ఎవరైతే గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలను, మాజీ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు అందరినీ వేయండి, వేసి ఈ ఒక ప్రణాళిక తయారు చేయండి. మంచి అవకాశం, 3వ వైరు మనమే పొద్దున్న దాకా చూస్తాం, లైట్లు వెలుగుతూ ఉంటాయి,
లైట్ వెలుగుతాయి, అవి మళ్ళా కాలిపోతాయి. సర్పంచ్ సార్ దగ్గర పైసలు ఉన్నాయి, మళ్ళా మీరేమంటారు? ఏ దశరత్నం పెడతాడు సర్పంచ్, ఆ తర్వాత సర్పంచ్ కనబడడు, ఆ లైట్ కనబడదు. దీనికి కారణం మూడో వైర్ లేకపోవడం. ఇవాళ మూడో వైర్ వేసి గ్రామంలో రెండు మూడు జాగాలలో రేపు స్విచ్ బోర్డులు పెట్టుకోవాలి. స్విచ్ బోర్డు పెట్టుకుంటే సఫాయి ఆయన పొద్దున పోతాడు పనిచేస్తాడు, సాయంత్రం పోతే ఒక దగ్గర రెండు దగ్గరలో అయితే మంచిగా పనిచేయచ్చు. అట్లా మేమది పెద్ద ఊరు కనుక నా అందాజ రెండు నుంచి మూడు పాయింట్లు పెట్టుకొని రేపు ఆన్ ఆఫ్ స్విచ్లు పెట్టుకుంటే లైట్లు బతుకుతాయి, కరెంటు బతుకుతుంది.